Kadham chit bhavati drishtyana kala paridevitum imam muhurtam dukkhana drakshasyantam anindite. We'll be right back.
తెలుసు? అదే అత్తయ్య, ఆ మాటలు మనింట్లోంచి వినిపిస్తున్నట్టున్నాయి, అందుకే. అది పక్కింటి అమ్మాయి, వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం అంటే సరే అని మన ఇంట్లో ఒక రూమ్ ఇచ్చాం, వేరేం లేదు. అవును కదా? అజయ్, నువ్వు వెళ్ళి చెప్పు. ఏమండి? నేను వస్తాను, ఆ అమ్మాయిని నేను చూస్తాను. నో 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 నో, నాట్ నౌ, మార్నింగ్ చెప్తాను. ఓకే, యు యు కమ్ టు బెడ్. బై, గుడ్ నైట్. బై, గుడ్ నైట్. ఏదో మాట్లాడాలని చెప్పి ఏం మాట్లాడవేంటి? స్వాతి, నువ్వేమనుకోనంటే ఓ మాట అడుగుతాను. ఏమిటి మావయ్య? ఎవరతను? ఎవరి గురించి అడుగుతున్నావు మావయ్య? అదే, నువ్వెవరో ఒక అతనితో బైక్లో రావడం నేను చూశాను. ఓ, రాజేష్ గురించా? ఎవరా రాజేష్? నా ఫ్రెండ్. మావయ్య, రాజేష్ చాలా మంచివాడు, నా క్లాస్మేట్ కూడా. నాకు ఏ హెల్ప్ అవసరమైనా చేయడానికి రెడీగా ఉంటాడు. వెరీ స్వీట్ గాయ్. ఇది అడగడానికైనా నువ్వు అంత మొహమాట పడ్డావు? ఎప్పుడో ఒకప్పుడు రాజేష్ని నీకు పరిచయం చేస్తానులే. కానీ మీ ఇద్దరికీ ఫ్రెండ్షిప్ వర్కౌట్ అవ్వదు మావయ్య, ఎందుకంటే నువ్వు చూస్తే సాఫ్ట్, అతనేమో ఫాస్ట్. రాజేష్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, ఇప్పుడు వీలవదులే గాని ఇంకోసారి ఎప్పుడైనా చెప్తానులే. రామావి వెళ్దాం. వదినా, వదినా, వదినా. ఏంటి వదినా, పిలుస్తుంటే పలకుండా వెళ్ళిపోతున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? రైతు బజార్ నుంచా? చేతిలో కూరగాయలున్నాయి కదా, అక్కడి నుంచే వస్తున్నా. అన్నయ్య, దీప్తి ఎలా ఉన్నారు వదినా? ఏదో ఉన్నాంలే, అయినా మేము ఎలా ఉంటే నీకెందుకు? ఏంటి వదినా అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు, ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలి? నీ కొడుకు పుణ్యవాణి, మా ఇంట్లో సంతోషం మొత్తం పోయింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే నా కూతురు నీ కొడుకు పెళ్లి చేసుకోననేసరికి ఏడుస్తూ కూర్చుంది.
ఇంకా మీ అన్నయ్య సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు. కూతురికి నచ్చిన వాడితో పెళ్లి చేయగలనో లేదో, అసలు కూతురు పెళ్లి చేయగలనో లేనోనని బెంగ పెట్టుకున్నారు. వాడి మాటలు ఎందుకు పట్టించుకుంటారు వదినా? వాడేదో అన్నాడే అనుకోండి, అంత మాత్రాన పెళ్లి జరగకుండా పోతుందా? దీప్తి నా ఇంటి కోడలు కాకుండా పోతుందా? పిల్లలు ఇష్టం లేదంటే మెడలుంచి తాళి కట్టించే రోజులు ఎప్పుడో పోయాయి వదినా. నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మొహం మీదే చెప్పాడు కదా, ఇంకా పెళ్లి జరుగుతుందని ఎలా అనుకోను? పోనీ పెళ్ళైతే బలవంతంగా చేస్తామే అనుకో, కాపురం బలవంతంగా చేయించగలమా? రేపొద్దున దాని కాపురం సరిగ్గా లేక అది ఏడుస్తూ కూర్చుంటే మళ్ళీ మేమే కదా బాధపడాలి. ఎందుకు వదిన ఏదోదో ఊహించుకుంటావు. నువ్వు అనుకునేట్టుగా ఏమీ జరగదు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది, ఇద్దరు సంతోషంగా ఉంటారు. నీకేంటో వదినా, మగపిల్లాడి తల్లివి, నీ అంత ధీమాగా నేనుండలేను కదా. అంతా అనుకున్నట్టు జరిగితే ఏ ఇబ్బంది లేదు, కానీ జరగకపోతే మళ్ళీ నా కూతురికి వేరే సంబంధం వస్తుందా? సొంత మేనత్త కొడుకే పెళ్లి చేసుకోను అంటున్నాడంటే ఏదో లోపం ఉండే ఉంటుందని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రారు. అప్పుడు నా కూతురు పరిస్థితి ఏమిటి? అయినా మిమ్మల్ని ఏం ప్రయోజనం? ఆయన అనాలి, నా కూతురికి అసలు మొగుడే దొరకనట్టు చెల్లెలికి కోడలుగా పంపిస్తే సుఖపడుతుందని, ఎన్ని సంబంధాలు వచ్చినా కాదనుకొని మీ మీదే ఆశలు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి మీ బావే నీ కాబోయే భర్తని నా కూతురు మనసులో ఆశలు నింపారు. ఇప్పుడది బావం తప్పించి ఇంకెవరిని పెళ్లి చేసుకోనని మొండిపట్టు పట్టుకుని కూర్చుంది. ఇటు నీ కొడుకు చూస్తే చేసుకోనంటున్నాడు. నా కూతురు జీవితం ఏమైపోతుందోనని భయంగా ఉంది వదినా. ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను వదినా, ఈ పెళ్లి జరగకుండా దాని జీవితం నాశనమైతే మాత్రం దాని ఉసురు మీకే తగులుతుంది. నిన్న పంపకు తీసుకెళ్తానన్నావు, తీసుకెళ్ళావా? అవును అన్నాను. నువ్వు అసలు వస్తేనే కదా నన్ను తీసుకెళ్ళడానికి. ఇప్పుడేంటి ఎలా అంటావు? నాకు వేరే పని ఉండి అక్కడ స్టక్ అయిపోయాను డియా. స్టెఫెన్, అది కాదు. ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు. సరేలే, మరి ఎప్పుడు వెళ్దాం? ఈరోజు నీ అందం ఎక్కిస్తుంది. సో స్వీట్ చిచి, కొంచెం కూడా సిగ్గు లేదు. ఏంటి ఏదేదో వాగుతున్నావు? పర్మిషన్ లేకుండా లోపలికొచ్చి డిస్టర్బ్ చేసిందే కాకుండా తిరిగి మమ్మల్ని అసహించుకుంటావా? అసలు బెడ్రూమ్లోకి వచ్చే ముందు లోపల ఎవరైనా ఉంటారేమో, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందేమో అని కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు? ఆ కామన్ సెన్స్ లేనిది నాకు కాదు, నీకు. ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేకుండా పట్ట పగలు పరాయి మగాడితో ఇంట్లో కొలుకడవి నువ్వు చేస్తున్న పెద్ద తప్పు అందులోనూ మా బెడ్రూమ్లో. పర్మిషన్ తీసుకుని రావడానికి మా బెడ్రూమ్లో మీరుంటారని నేనేమైనా కలగన్నానా? అసలు వేరే వాళ్ళ బెడ్రూమ్లోకి రాకూడదన్న కామన్ సెన్స్ నీకుందా? ఎంత ధైర్యమే నీకు! నాకు కామన్ సెన్స్ లేదంటావా? నేను తప్పు చేస్తున్నానంటావా? లేకపోతే గొప్ప సంఘసేవ చేస్తున్నావని పొగడాలా? కనీసం ఒక్కరోజైనా నువ్వేం చేస్తున్నావో, నువ్వు చేస్తున్న పని ఎంతవరకు కరెక్టో నీ మనసాక్షిని ప్రశ్నించుకున్నావా? 10 మంది మధ్యలో కట్టుకున్న భర్త పక్కన నుంచోడానికి 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది నీతో జీవితం పంచుకొని వాడితో నీ శరీరాన్ని పంచుకుంటున్నావు, ఇది కొంచెం కూడా నీకు సిగ్గు అనిపించడం లేదా? ఎవరైనా ఏదైనా అనుకుంటారన్న భయం కూడా లేదా? వాట్ ఈస్ దిస్ వర్షా? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావు, వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం? అయినా స్నేహ, నేను నీ బెడ్రూమ్ మాత్రమే కదా యూజ్ చేసేది, అదేదో నిన్నే
వచ్చినట్టు వాగ్యవంటే నాలుక చీరేస్తాను రాస్కల్. ఎంత ధైర్యమే నీకు, స్టీఫెన్ నే తిడతావా? ఇది నా ఇల్లు, ఈ ఇంట్లో నాకు నచ్చిన చోట్ల ఉండే హక్కు అధికారాలు నాకున్నాయి. కాదనడానికి నువ్వెవరు? నేను ఇంటి కోడల్ని. నువ్వు ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఇంటి పరుగు తీస్తుంటే చూస్తూ ఊరుకోలేను. అసలేంటే నీ ప్రాబ్లం? నాకు ఇష్టం వచ్చిన వాడితో నేను తిరుగుతాను. నేనెవరితో తిరిగితే నీకేంటి? అయినా నువ్వేదో పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావేంటి? నేనేం చేసినా పబ్లిక్ గా చేస్తున్నాను. నీలా దొంగచాటుగా ఏం చేయట్లేదు. పెళ్లికి ముందు శ్రీరామ్తో చాటుగా తిరిగి ఇప్పుడేమో ఉత్తమరాల్లా మాట్లాడుతున్నావా? వర్ష, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నాకు శ్రీరామ్కి ఎలాంటి సంబంధం లేదు. లేదంటే నమ్మడానికి ఇక్కడెవ్వరు వెర్రి వాళ్ళు లేరు. వాడితో తెర ముందు వీధి భాగోతాలు వేసి తెర వెనుక ఏ భాగోతాలు నడిపావో ఎవరికి తెలుసు? నీకు ఆ శ్రీరామ్కి సంబంధం ఉంది. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి వాడే తండ్రి. పాపం, పెళ్లి రోజు కూడా వాడిని వదిలి ఉండలేక నువ్వు పడే బాధని మేము వీడియోలో చూసాం కదా. వర్ష, వర్ష నువ్వు పొరపాటు పడుతున్నావు. మీరు అనుకుంటున్నట్టుగా అక్కడ ఏమీ జరగలేదు. వీడియోలో నేను మాట్లాడింది వేరు, మీరందరూ ఊహించుకుంటున్నది వేరు. నిజమే, నీ గురించి చాలా తప్పుగానే ఊహించుకున్నావు. నువ్వేదో మహా పెద్ద పతివ్రతం అనుకున్నావు. పెళ్లి వీడియో చూస్తే గాని నీ పాతివ్రత్యం ఏ పాటిదో మాకు అర్థం కాలేదు. చేయాల్సిన తప్పులన్నీ చాటుగా చేసేస్తావు, పైకి మాత్రం అందరు తప్పుల్ని వేలెత్తి చూపుతావు. నా సంగతి వదిలేసి ముందు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను ఏం చేయాలో అది ఆలోచించుకో. ఎవరికో పుట్టిన బిడ్డని తీసుకొచ్చి మాజీకి పుట్టాడంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోం. సారీ స్టీఫెన్, అదో పెద్ద కల్చర్లెస్ మనిషి, దాని మాటలేం పట్టించుకోవద్దు. పద యా. నీ కడుపులు పెరుగుతున్న బిడ్డకి వాడే తండ్రి. పాపం, పెళ్లి రోజు కూడా వాడిని వదిలి ఉండలేక నువ్వు పడే బాధని మేము వీడియోలో చూసాం కదా. అది అది పెళ్లికి ముందు శ్రీరామ్తో చాటుగా తిరిగి ఇప్పుడేమో ఉత్తమరాల్లో మాట్లాడుతున్నావా? నన్ను నాలో మాటలు మాట్లాడిందండి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి వాడే తండ్రి. నా సంగతి వదిలేసి ముందు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని ఏం చేయాలో అది ఆలోచించు. నేను మరీ ఇంత దురదృష్టవంతురాలేమిటో అర్థం కావడం లేదు. పుట్టినంటి వాళ్ళ దగ్గర నుంచి మెట్టినంటి వాళ్ళ వరకు ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఒక అబ్బాయితో
స్నేహంగా మెలగడం నేను చేసిన తప్ప. చేసిన తప్పుకి ఎన్ని నిందలైనా భరించొచ్చండి, కానీ చెయ్యని తప్పుకి భరించడం చాలా కష్టంగా ఉందండి. అజయ్, ఏమైందిరా, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైందా, కొత్తగా ఇంటికి వచ్చిన కోడలితో బిహేవ్ చేసే పద్ధతేనా ఇది? చూడు 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 ఎలా బాధపడుతుందో చూడు. ఇప్పుడు ఏమైందిరా? ఏమైందో, నీ కూతున్నాడు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? స్నేహకి శ్రీరామ్ కి అఫేర్ ఉందని వాగుతున్నావట? ఉన్నమాట అన్నాను కదా, ఇందులో తప్పే ఉంది. ఈవిడికి ఆ శ్రీరామ్ కి అఫేర్ లేదా? ఏ అఫైర్ లేకుండానే ఆ వీడియోలో అంత క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారా? తను ఎవరితో మాట్లాడితే నీకెందుకు, ఎవరితో అఫైర్ ఉంటే నీకెందుకు? అదేదో నీ భార్యకి చెప్పు. నాకెవరితో అఫైర్ ఉంటే ఆవిడకెందుకు, నేనెవరితో తిరిగితే ఆవిడకెందుకు? ఆవిడ లిమిట్స్ లో ఆవిడ ఉంటే నా లిమిట్స్ లో నేనుంటాను. నువ్వే నీ లిమిట్స్ దాటుతున్నావు. నువ్వు స్టీఫెన్తో కలిసి మా బెడ్రూమ్ లో ఉండడమే తప్పు. తప్పు నువ్వు చేసి స్నేహ గురించి తప్పుగా మాట్లాడడం ఎంత పెద్ద తప్పు. ఏంట్రా నీ ప్రాబ్లమ్? నీ చెల్లికి సపోర్ట్ చేయకుండా నిన్న కాక మొన్న వచ్చిన దానికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? నేను సపోర్ట్ చేయకపోతే పక్కింటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారా? తన వాళ్ళందరినీ వదిలి మనతో పాటు ఇంత దూరం ఎందుకు వచ్చింది? నాతో బ్రతకాలనే కదా, సంతోషంగా ఉండాలనే కదా. ఆ సంతోషమే లేకపోతే ఇక నన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు, అమెరికాకు రావడం ఎందుకు? మన సుందరకాండ సీరియల్ ని ఆదరిస్తున్న జెమిని టీవీ ప్రేక్షకులందరికీ మా తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. సుందరకాండ సీరియల్ ని ఆదరిస్తున్న జెమిని టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సుందరకాండ సీరియల్ ని ఆదరిస్తున్న జెమిని టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సుందరకాండ సీరియల్ ను ఆదరిస్తున్న జెమిని టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సుందరకాండ మెగా సీరియల్ ను ఆదరిస్తున్న జెమిని టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.